Hello everyone, welcome to Radi Vlogs. Hello Naranta, I'm Jala Bonano and me and you comment section share. So you know, thumbnail juice than a mikadma point of the video main kathin gurinchi and the matra. So Saree reel or short post chest in the grunch chala mandaduta on the matter, okay, detailed video petendi and jeppi. So you video like the matra and I could include chessano, a Saree and etla make chess kunanu adanta guda. So me could okay idea it was study and in any details could I stanu. And అలానే చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు కదా ఎప్పుడు చేస్తావు దివ్య ఇట్లా అని చెప్పి నేనైతే మాత్రం వీకెండ్స్ చేస్తాను వీక్ డేస్ వచ్చేసి నాకు సరిపోతది వర్క్ కానీ లేకపోతే హంచ్ తో కానీ ఇదే సరిపోతది అన్నమాట ఇంకా వేరే వాటికైతే టైం ఏమీ ఉండదు సో వీకెండ్స్ ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో ఇది ఫ్రైడే అన్నమాట So, na videos kani mere appadi nuncho follow avutunte matra Friday roju biryani ma intlo compulsory ga untadanaithe matra mi andarki kuda telise untadu kada ee paatike So, ikkada nenu ade prepare chestu unnanu సో ఈ రోజు అయితే నేను చికెన్ డ్రమ్ స్టిక్ బిర్యానీ చేస్తున్నాను అన్నమాట సో దాని కోసం నేను మారినేషన్ కి అదంతా కూడా రెడీ చేసుకుంటున్నాను ఒక పీస్ మాత్రం విడిగా పెట్టి ఉంచాను కదా అది మోస్ట్లీ మీకు అర్థమైపోయే ఉంటది అది హంచ్ కోసం అన్నమాట విత్ లెస్ స్పైసెస్ తో తనకి మారినేషన్ చేసి పెట్టుకుంటున్నాను మిగతావన్నీ కూడా మంచిగా కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసి మారినేషన్ చేసి పెట్టాను అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట యాక్చువల్గా మ్యారినేషన్ అదంతా కూడా నేను ఇందాకే చేశాను మార్నింగే చేశాను సో ముందు రోజు నైట్ చేస్తాను చాలా వరకు అయితే బట్ మర్చిపోయాను అనమాట సో అందుకే మార్నింగ్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇంక ఇక్కడైతే నాకు సతీష్కి లెమన్ వాటర్ కలుపుకొని ఇంకా ఇక్కడ నుంచి నా డే స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఈవినింగ్ ఇంకా మధ్యలో అంతా కూడా నేనేం షూట్ చేయలేదులేండి అంత హ్యాపెనింగ్ ఏమి ఉండదు సో ఈవినింగ్ వచ్చేసి ఇంకా నేను బిర్యానీ అది కూడా స్టార్ట్ చేశాను అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే సతీష్ ఉంటాడనమాట నాకు హెల్పింగ్ కొంచెం వేరే ఏదేదో చేసినా కూడా అప్పుడప్పుడు కొంచెం ఏదో ఒకటి చిన్న చిన్న అయినా అందిస్తూ ఉంటాడు కదా ఈరోజు సతీష్కి అస్సలు ఛాన్సే లేదనమాట సో అందుకే నేను ఒకదాన్ని చేసేసరికి నాకు కూడా అంత ఓ ఇంట్రెస్ట్ అయితే లేదు సో చాలా సింపుల్గా చేసుకుంటున్నాను ఇట్లా కూడా చేస్తూనే ఉంటాను ఎవ్రీ టైం మంచిగా అన్నీ కూడా ఫాలో అవ్వటం అట్లాంటివి ఏం చేయను అప్పుడప్పుడు చాలా బేసిక్గా కూడా కానిచ్చేస్తూ ఉంటాను అనమాట మెయిన్గా డిఫరెన్స్ చేసేది ఎక్కడ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట అవి ఒక్కొక్కసారి మంచిగా లేదు ఏదైనా మాకు బాగా తినా మంచిగా టేస్టీగా తినాలనిపించినా లేకపోతే ఎవరైనా వస్తుంటే మాత్రం నేను కొంచెం డీప్ ఫ్రై చేస్తాను లేకపోతే నార్మల్గా అందులోనే వేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కుక్ చేస్తాను అంతే అండ్ ఇంక ఇక్కడ చూసారా చికెన్ పీసెస్ నేను ఒక 3 సపరేట్ చేసుకొని నేను ఎయిర్ ఫ్రైడ్లో పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే అన్ని బిర్యానీకి అంటే ఎక్కువైపోతుంది అండ్ హర్షు కూడా బిర్యానీలోంచి అంటే మళ్ళీ స్పైస్ ఎక్కువ స్పైస్ ఉంటుంది కదా సో అందుకని తనకు మామూలుగా ఎయిర్ ఫ్రైడ్లో ఫ్రై చేసి పెట్టాను సో చాలామంది అడుగుతూ ఉంటారు బిర్యానీ మసాలా ఏది యూస్ చేస్తావు అని చెప్పి నేనైతే మాత్రం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నేను బయట పౌడర్స్ అవి చాలా తక్కువ యూస్ చేస్తాను అనమాట లైక్ బిర్యానీ మసాలా ఒకటి ఇంకొకటి సాంబార్ పౌడరు ఇవి రెండు మాత్రం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాను కానీ బట్ చాలా వరకు వాడను ఎప్పుడైనా ఆ సాంబార్ పౌడర్ కూడా సతీష్కి ఇష్టం అనమాట సాంబార్లో వేస్తే సో తన కోసం ఎప్పుడైనా అప్పుడప్పుడు వేస్తే వేస్తాను అండ్ ఇంకా బిర్యానీ మసాలా అయితే మాత్రం షాన్ అని ఉంటారు కదా షానో షా అండి నాకు గుర్తులేదు అసలు అయితే షా మీకు చూస్తే అర్థమైపోతుంది షానే అనుకుంటున్నాను షాన్ అని ఉంటుంది ఇండియన్ స్టోర్లో దొరుకుతుంది అనమాట సో అది తెస్తూ ఉంటాను ఎప్పుడైనా తేవాల్సి వస్తే సో ఈరోజు అయితే మాత్రం సతీష్ నాకు బాగా స్పైసీ కావాలని అడిగాడు అనమాట సో దానికోసం నేను అది కూడా కొంచెం యాడ్ చేశాను సో అది ఇక్కడ నా డ్రమ్ స్టిక్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నార్మల్గా ఎలా చేస్తానో అలానే చేశానులేండి నేనేమి డ్రమ్ స్టిక్ అని సపరేట్గా దాన్ని ఫ్రై చేయటం అట్లయితే ఏం చేయలేదు బట్ ఇలా కూడా బాగుంటుంది సో బిర్యానీ కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ప్లేట్స్లో కూడా పెట్టేసి మరీ వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట సతీష్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి అసలు రానే రావట్లేదు ఈలోపు నేను హంచుకు ఫీడ్ చేసుకున్నాను బాత్ చేయించుకున్నాను నిద్రపుచ్చటం అన్నీ కూడా అయిపోయాయి బట్ సతీష్ మాత్రం రావట్లేదు అనమాట మాకేమో అది లాంగ్ వీకెండ్ సో నేను చాలా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఏవో ఆ మూవీస్ చూడాలి ఈ మూవీస్ చూడాలి అట్లా ఏదేదో ప్లాన్ చేసుకున్నాను బట్ అవేమీ కప్పోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము అండ్ ఆ ఎఫెక్ట్ తెల్లారి కూడా ఉంటుంది కదా సో ఎర్లీ మార్నింగ్ ఇంకా సతీష్ లేవలేదు నేను లేచి వచ్చి కూర్చున్నాను అనమాట ఈయనకు మాత్రం నిద్ర సరిపోయింది కదా ఆయన మాత్రం మంచిగా నాట్ సాంగ్స్ అన్నీ పెట్టుకొని బాగా డ్యాన్స్లు అవన్నీ వేసాడు
సో అలా సతీష్ లేచి తను కొంచెం సెటిల్ అయ్యేసరికి మళ్ళీ నేను పడుకున్నా అనమాట. అట్లా ఇద్దరం కూడా నిద్ర సరిపోయి కొంచెం మంచిగా యాక్టివ్ అవ్వటానికి అయితే అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 to 3 అట్లా అయిందనుకుంటా. సో ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ అనమాట. ఇంకా అప్పటి కుదిరింది సారీ పనులు మొదలయ్యడానికి అయితే మాత్రం. యాక్చువల్గా ఇదంతా కూడా నేను ఫ్రైడే నైట్ కొంచెం రిలాక్స్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాను. కొన్ని చేసుకొని పెట్టుకొని సాటర్డే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, బట్ మొదలు పెట్టేసరికి సాటర్డే అయిపోయిందనమాట. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ నాకు సారీ క్లాత్ కరెక్ట్గా మనకు సారీ ఉంటుంది కదా అంత లెంత్ విడ్త్ అట్లయితే ఏం లేదనమాట. నాకు దొరికిన ఒక క్లాత్ తెచ్చుకున్నాను. చాలామంది అడిగారు ఈ క్లాత్ అట్లా అని చెప్పి, నాకు పక్క కరెక్ట్గా అయితే గుర్తులేదు కానీ నాకు సాటిన్ అనమాట. సాటిన్లో కూడా ఇంకా వేరే వెరైటీస్ ఏవో ఉంటాయి కదా, బట్ సాటిన్ అని అయితే మాత్రం నాకు గుర్తు. అండ్ యుఎస్లో ఎక్కడ దొరుకుతుంది అంటే మాత్రం ఇక్కడ హాపీ లాబీ అని ఉంటుంది కదా, అందులో ఒకసారి చెక్ చేయండి. లేకపోతే ఇంకా మనకి ఫ్యాబ్రిక్ స్టోర్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, వాటిలో అయినా మీకు దొరుకుతుంది. సచ్ హార్డ్ వర్కర్ అమ్మ నువ్వు. చదువుకుంటున్నావా? వాట్ ఆర్ యూ రీడింగ్? Are you reading Peppa story? ఏం చదువుతున్నావు? ఏం స్టోరీ అది? Tooth fairy. You like Peppa? Oh. ఇంట్లో అందరూ హార్డ్ వర్కర్సే. చూస్తుంటే ముచ్చటేస్తుంది. సో ఇద్దరం పనిచేస్తా ఉన్నాం కదా అక్కడ, హన్షేమ ఏదో చదువుకుంటే నేనేమో కటింగ్, సో ఇలాంటి మళ్ళీ జరుగుతాయో లేదో అన్నట్టు సతీష్ ఆ క్లిప్ తీసాడు అనమాట. ఎప్పుడు మమ్మల్ని తీసేయటమే పని కదా. అండ్ ఇంక ఇక్కడైతే నేను సారీ కొంచెం విత్ అది ఎక్కువ ఉందన్నమాట, సో అదంతా కూడా మంచిగా మార్క్ చేసుకుని ఎంత ఎక్కువ ఉందో అదంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో కొంచెం అయితే వదిలేద్దాం అనుకున్నాను, బట్ ఎక్కువే ఉంది, సో మనకు కట్టుకోవటం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఎక్కువ ఉన్నంత వరకు కట్ చేసేసుకున్నాను. సో ఆ కటింగ్ ఒక్కటి నాకైతే కొంచెం కష్టమైందని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు అంత మంచి కటింగ్ స్కిల్స్ ఏం లేవు కదా. సో జాగ్రత్తగా స్లోగా కట్ చేయాల్సి వచ్చిందనమాట. సో అదొక్కటి, మనకు కరెక్ట్గా సారీ విట్టే దొరికితే అసలు ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడైతే మాత్రం నాకు తెలిసి కొన్ని కొన్ని ఉన్నాయి కొంచెం తక్కువయ్యి, బట్ ఇదైతే మాత్రం కొంచెం ఎక్కువే ఉందన్నమాట. అండ్ ఆ తర్వాత అయితే నేను సారీ అంతా కూడా మంచిగా లేస్ అది స్టిక్ చేసేసుకున్నాను. యాక్చువల్గా నేను స్టిక్ చేసే దొరుకుతుందేమో అని చూశాను, కొన్ని అవైలబుల్ ఉన్నాయి కానీ ఈ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు నాకేం దొరకలేదన్నమాట. సో అందుకని అమెజాన్లో స్టిక్ చేసుకునేది ఉంటే నేను అది ఆర్డర్ పెట్టుకొని మొత్తం కూడా మంచిగా స్టిక్ చేసేసుకున్నాను. నేనైతే ఆ లేస్ లింక్ అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా వేరేవి కూడా అవైలబుల్ ఉన్నాయండి, సో మీ సారీ మ్యాచింగ్ కలర్ పెట్టి మీరు ఒకసారి చెక్ చేయండి. బట్ నేనేం యూస్ చేశాను అన్నది దాని లింక్ అయితే మాత్రం నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ ఆ తర్వాత లేస్ అంతా కూడా మంచిగా స్టిక్ చేసేసుకున్న తర్వాత నేను శారీకి కుందన్స్ ఉంటాయి కదా అవి స్టిక్ అంటించుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత దానికి తగ్గట్టు దాని చుట్టూ ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు అట్లా ప్లాన్ చేసుకున్నాను. సో మనకి పళ్ళు అదంతా ఉంటుంది కదా ఫ్రంట్ వచ్చేది, అదంతా కూడా కొంచెం హెవీగా అంటించేసుకున్నాను. అండ్ అదే రిమైనింగ్ పార్ట్ వచ్చేసి కొంచెం తక్కువ అంటించుకున్నాను. సో అలా ఇంకా ఈ సారీ దానిలో పడిపోయి నేను ఇంకా కుకింగ్ కూడా ఏం చేయలేదు. సో అందుకే బయటకు వెళ్ళి హంచుకి అది ఇడ్లీ అలా కొంచెం ఫీడ్ చేసుకుని మేము కూడా ఏదో తిని వచ్చేసాంలేండి. అండ్ ఇంకా వచ్చాక మళ్ళీ ఇంకా నేను కుట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో మీరు ఇండియాలో అయితే పర్లేదు, మనకు కావాల్సినట్టు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, బట్ యుఎస్లో అయితే అందరికీ కూడా అది అంత కన్వీనియంట్ కాదు. కాబట్టి మనకి ఆల్రెడీ క్లోజెట్లో మన దగ్గర ఏవైతే బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయో దానికి మ్యాచ్ అవుతుందా లేదా, లేదు మీరు ఇంకేమన్నా బయట తీసుకోవాలనుకుంటున్నా కూడా ఇక్కడ వేరేవి బ్లౌజెస్ ఉంటాయి, నార్మల్ వెస్ట్రన్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో అట్లాంటి వాటి ఏమైనా మ్యాచ్ చేయాలనుకుంటున్నా కూడా, సో మీరు ముందే శారీ మీద ఏదైనా వర్క్ చేయడానికంటే ముందే ఒక బ్లౌజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు వర్క్ అంతా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో అలానే నేను ఒక బ్లౌజ్ తీసుకున్నాను, ఆ బ్లౌజ్ మీద ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ నేను కొంచెం దానికి దగ్గరగా చేయడానికి ట్రై చేశాను అనమాట. నేను సింపుల్గా కొంచెం బీట్స్ తోటి అట్లా చిన్న చిన్నవి బుటీస్ లాగా అట్లా వేసుకుందాం అనుకున్నాను అనమాట. నా బ్లౌజ్ మీద కూడా అవే ఉన్నాయి, సో అవే వేస్తున్నాను. బట్ ఇక్కడ నాకు అన్నిటికన్నా కష్టమైపోయింది ఏంటి అంటే నేను యాక్చువల్గా ఆ బీట్స్కి చెమ్కీస్ పెడదాం అనుకున్నాను, ఇక్కడ సీక్వెన్స్ అని కూడా అంటారు. సో వాటి కోసం నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు అస్సలు దొరకలేదండి.
ఇక్కడున్న చాలా స్టోర్లు తిరిగానేమో బట్ నాకైతే దొరకలేదు. అమెజాన్లో కొన్ని అవైలబుల్ ఉన్నాయి కానీ బట్ నాకు కావాల్సిన కరెక్ట్ కలర్ అవైలబుల్ లేదనమాట. సో అందుకని చెప్పి ఇంకా కొంచెం కాంప్రమైజ్ అయిపోవాల్సి వచ్చింది. నాకు చిన్న చిన్నవి గుండ్లు లాంటివి దొరికాయి అనమాట. సో ఇంకా ఆ బీట్స్ గుండ్లు కలిపి కుట్టేశాను. అండ్ ఇంక ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అనమాట. నేను ముందు రోజు 10:00 నుంచి కూడా అప్పటికే కొంచెం అయిపోయింది. సో అక్కడ నుంచి ఇంకొక 2 hours కంప్లీట్ అయిపోతే 2 hours కంప్లీట్ అయిపోతుందని నేను మార్నింగ్ 7 వరకు కుర్తనే ఉన్నాను అనమాట. సో 7 అంతా కంప్లీట్ చేసి అప్పుడు వెళ్ళి పడుకున్నాను. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకప్పుడు ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో మొత్తం కూడా నేను కరెక్ట్గా 1 day కంప్లీట్ చేసినట్టు అనమాట. లేదు మనం డే అవర్స్ వేసుకుంటే 1-2 days పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కూడా నన్ను చాలామంది అడిగారు అనమాట, ఎంత టైం పట్టిందో కూడా చెప్పు అట్లా అని చెప్పి. సో అందుకే మెన్షన్ చేశాను, నేను ఎక్కువ టైం పట్టేదైతే పెట్టుకోనండి, చాలా త్వరగా అయిపోయాయే చూస్ చేసుకుంటాను. సో ఫైనల్లీ ఇంక ఈవినింగ్కి కొంచెం అంత రిలాక్స్ అయిపోయిన తర్వాత వచ్చి శారీ వేసుకొని చూసుకుంటున్నా అనమాట. సో శారీ అయితే మాత్రం బాగా వచ్చింది అండ్ సతీష్ కూడా బాగా నచ్చింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఇది బయట ఇంకా బాగుందనమాట. మీకు శారీయే ఆల్రెడీ షైనింగ్ ఉండేసరికి దాని మీద ఉండే బీట్స్ వర్క్ అనేది బాగా ఎలివేట్ అవ్వలేదు, బట్ బయట బాగా కనిపిస్తుంది. సో ఇంకా మంచి పార్టీ వేర్ లాగా ఉండే అనమాట. నేను చేసిన అంత హెవీగా దగ్గర దగ్గరగా చేసిన అదంతా కూడా కనపట్టలేదు ఈ ఫొటోస్ వీడియోస్లో అయితే మాత్రం. బాగుంది కదా, బాగా వచ్చింది, మంచి పార్టీ వేర్. అంతే అంటావు, ఇక నుంచి చీరలు కొంద అంటావు. అవును నిజంగానే బాగుంది. మీకు ఎలా అనిపించింది? కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొత్తం 2 days హార్డ్ వర్క్. బాగుంది, నాకు తెలీదు లేకపోతే ఎప్పుడూ ఎంకరేజ్ చేసి ఉండేవాడు. నాకు ఇంకా చాలా వర్క్ వచ్చు. ఓకే, కాకపోతే అవన్నీ 1-2 రోజుల్లో అవ్వవు. ఇట్స్ ఓకే, 2 రోజులు సెలవు తీసుకొని చేరుకుంటావా? సో అది నా శారీ స్టోరీ అయితే మాత్రం. అండ్ అలానే నేను బడ్జెట్ కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తారు కదా. సో అందుకని చెప్తున్నాను అనమాట. నాకు టోటల్ అయితే మాత్రం 50-60 dollars కంప్లీట్ అయిపోయింది. ఐ థింక్ ఇట్స్ నేను కంప్లీట్లీ వర్త్ అనే అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్య మనం ఏం తీసుకోవాలన్నా కూడా మినిమమ్ 3000-5000 ఉంటూనే ఉంది కదా. సో ఐ థింక్ పర్లేదు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇందులో కూడా నాకు ఆ బీట్స్కి కొంచెం ఎక్కువైందని చెప్పొచ్చు. ఇక్కడ దొరకకపోయేసరికి నేను కాంబినేషన్లో కొనాల్సి వచ్చింది అనమాట. అంటే ఒకటే ఐటెం బల్క్లో కొంటాం కాకుండా కొంచెం ఒక 2-3 కలిపి వస్తాయి కదా. సో ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే. సో అది కనుక మీకు ఎక్కడైనా కొంచెం బల్క్లో దొరికితే ఇంకొక 10-15 dollars అయినా సేవ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను, అంటే ఎవరైనా సేమ్ ట్రై చేస్తారేమో అని చెప్పి. ఒకవేళ మీరు కనుక లైట్ వెయిట్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం ఇది సూటబుల్ కాదండి, ఇది కొంచెం వెయిట్ అయితే ఉంది. సో ఇంకేదైనా మెటీరియల్ తీసుకొని ట్రై చేయండి. సో అంతే అండి, ఇంకా ఈ వీడియో అయితే ఇంతతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను ఆ తర్వాత ఏదో ఒక వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.